ఇప్పుడు అర్జునుడికి మళ్ళీ ధైర్యం కలగడం అన్నది ఎక్కడుందంటే ఆ మోహం పోవాలి. ఆ మోహం పోయి మళ్ళీ తాను ఏది స్మృతిని పొందాలో అది స్మృతిలోకి వస్తే, తన కర్తవ్యం ఏదో తనకి గుర్తొస్తే, తన ధర్మం ఏదో తనకి జ్ఞాపకానికి వస్తే, తాను చేయవలసిన పని చేయడానికి తాను ఉద్యుక్తుడైతే తాను చేసేయగలడంతే. కాబట్టి నువ్వు ఉత్తర క్షణం ఆ క్షుద్రమైనటువంటి హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టేసేయి. విడిచిపెట్టేసి ఉత్తిష్టలే, లేచి అర్జున ప్రారంభించు యుద్ధాన్ని. ఉత్తిష్ట అన్న మాటకు అర్థం ఇక్కడ కేవలం శరీరంతో లేవడం కాదు. ఉత్తిష్ట అన్న మాటకు అర్థం పూర్వం ఎలా నిలబడ్డావో అలా నిలబడు. ఈ యుద్ధానికి వచ్చే ముందు ఎంత సంతోషంగా వచ్చావో, ఇన్నాళ్లకి నా పగ తీరుతోంది, ఇన్నాళ్లకి దుష్టబుద్ధి కలిగినటువంటి కౌరవుల్ని మట్టు పెడుతున్నాను, నా కర్తవ్యం నేను నిర్వహిస్తున్నాను, క్షత్రియుడని పుట్టినందుకు దుష్టుల్ని సంహరించి ధర్మాన్ని నిలబెడుతున్నాను అని ఏ పూనికతో వచ్చావో ఆ పూనికను నువ్వు పొందు. ఆ పూనికను నువ్వు పొందావు అనడానికి గుర్తేమిటో తెలుసా? మళ్ళీ నువ్వు గాంధీవం పట్టుకు లేచి నిలబడాలి. పడిపోయిన అర్జునుణ్ణి లేవదీయడానికి 18 అధ్యాయాలు చెప్పాల్సి వచ్చిందండి. పడిపోవడం చాలా తేలిక జీవితంలో, పైకి లేవడం అంత తేలిక కాదు. మళ్ళీ పైకి లేవాలంటే మానసికంగా బలహీన పడిపోయిన వాడు లేవాలి అంటే కృష్ణ పరమాత్మ లాంటి ఆచార్యుడు దొరకాలి. మళ్ళీ అంతటి సద్బోధ దొరకాలి. తన ధర్మం తనకి తెలియాలి. తెలిసి లేచి నిలబడి మళ్ళీ గాంధీవాన్ని పట్టుకోవాలి. అందుకే మనందరం కూడా ఆ ధర్మక్షేత్రంలో ఉన్నవాళ్ళమే. అర్జునుడు మిష అంతే. మనందరం కూడా ధర్మక్షేత్రంలో ఇలాగే దిక్కు తెలియక పడిపోయి ఉన్నాం. మనం ఏం చెయ్యాలో మనకి తెలియదు. మన ధర్మం ఏమిటో మనకి తెలియదు. మనం ఎలా ప్రవర్తించాలో మనకి తెలియదు. మనం ఈశ్వరుణ్ణి ఎలా ఆరాధించాలో మనకి తెలియదు. సభలోకి వస్తే ఎలా కూర్చోవాలో మనకి తెలియదు. ఎదురు కుర్చీ మీద కాళ్ళు పెట్టి పెద్దల ముందు కూర్చోవచ్చో కూర్చోకూడదో కూడా మనకి తెలియదు. తెలియని స్థితిలో సభలో పడిపోయి ఉన్నటువంటి వాళ్ళని ఉద్ధరించడానికి భగవద్గీత వస్తుంది. కాబట్టి ప్రతి చిన్న విషయాన్ని స్పృశించడానికే భగవద్గీత. నీ ధర్మాన్ని నువ్వు తెలుసుకోగలిగితే, నీ ధర్మమునందు నువ్వు నిలబడగలిగితే అదే నీ కర్తవ్యం. నేను ఈ సభకు వచ్చినప్పుడు మా ఆఫీస్ నుంచి వచ్చినట్టు ప్యాంటు చొక్కాతో రావచ్చు. ప్యాంటు చొక్కాతో వచ్చి కూర్చున్నా నేను భగవద్గీత చెప్పగలను. కానీ నేను ఎందుకు రాలేదు? నాకో ధర్మం ఉంది, నాకో కర్తవ్యం ఉంది. నేను ఇక్కడ భగవద్గీత మాట్లాడేటప్పుడు నేను ఒక వైదికమైన దుస్తులతో రావాలి. ఒక గోరు చుట్టు కోసే డాక్టరు ప్యాంటు చొక్కా వేసుకుని బూట్లు వేసుకుని ఉన్న గోరు చుట్టు కొయ్యగలడు. కానీ ఆకుపచ్చటి సూటు వేసుకుని వేసుకొచ్చిన ప్యాంటు చొక్కా బయట వదిలేసి పర్సు, సెల్ ఫోను, వాచి, ఉంగరాలు కూడా తీసేసి కాంపౌండర్కి ఇచ్చేసి ఆపరేషన్ థియేటర్లోకి ఎందుకు వెళ్తున్నాడు? కర్తవ్యతానిష్ట ఒక మర్యాద. సన్యసించిన వ్యక్తి నేను సర్వసంగ పరిత్యాగిని అని కాషాయం ఎందుకు కట్టుకుంటున్నాడు? ఇంకా తాను పట్టుకోవలసింది ఏమీ లేదు అని గుర్తు. నేను అన్నీ విడిచిపెట్టేశానని గుర్తు ఏమిటంటే ఆయన పట్టుకున్న కాషాయం. ఒక్కొక్కటి ఒక్కొక్క దాన్ని సంకేతిస్తుంది. నువ్వు దేని కొరకు వచ్చావో దాని కొరకు నీ కర్తవ్యాన్ని నిర్వహించడానికి కావలసిన ధర్మాన్ని నువ్వు పట్టుకోవాలి. అలా నువ్వు నిలబడగలగాలి. అలా నువ్వు కూర్చోగలగాలి. అలా నువ్వు ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించగలగాలి. యుద్ధభూమికి వచ్చినటువంటి వాడు భూతదయ గురించి మాట్లాడడానికి ఇన్ని తపస్సులు చేసి అస్త్రాలు పొందింది. ఇన్ని అస్త్రాలు పొందినవాడు ధర్మాన్ని నిలబెట్టవలసిన వాడా? క్షత్రియుడు సన్యాస ధర్మాన్ని, బ్రాహ్మణ ధర్మాన్ని స్వీకరించి భూతదయ అంటూ ఉపన్యాసాలు చెప్పి ఇంటికి వెళ్ళిపోవడానికే? అది ఆ క్షత్రియుడు చేయవలసిన పని? ఎంత మోహానికి లోనైపోయావు. క్షుద్రం హృదయ దౌర్బల్యం. నీకు అక్కర్లేని ధర్మాన్ని నువ్వు పట్టుకున్నావు. దానివల్ల వచ్చింది నీకు ఈ దౌర్భాగ్యం అంతా. దానివల్ల వచ్చింది ఈ దౌర్బల్యం అంతా. నీ ధర్మాన్ని నువ్వు పట్టుకో. ఈ భూతదయ గురించి మాట్లాడవలసిన వాడు బ్రాహ్మణుడు. ఈ భూతదయ గురించి ఉపన్యాసాలు చెప్పవలసిన వాడు బ్రాహ్మణుడు. ఈ భూతదయని పాటించవలసిన వాడు బ్రాహ్మణుడు. లోకంలో ధర్మం నిలబడడానికి అధర్మాన్ని పట్టుకున్నవాణ్ణి సంహరించి ధర్మాన్ని నిలబెట్టవలసిన వాడు క్షత్రియుడు. నీ ధర్మం, నీ కర్తవ్యం అది. ఒక ధర్మాన్ని విడిచిపెట్టి ఇంకో ధర్మాన్ని పట్టుకోవడం వల్ల వచ్చినటువంటి మోహబుద్ధి చేత కింద పడిపోయావు. ఇప్పుడు నువ్వు పురుషుడవై ఇంత గొప్పవాడవై నపుంసకుడవయ్యావు. నువ్వు స్త్రీవా పురుషుడివా? సమాజంలో ఎక్కడ ఉన్నా నువ్వు ప్రశ్నే. స్త్రీ సభలోకి వచ్చిందనుకోండి ఇబ్బంది లేదు, పురుషుడు సభలోకి వచ్చాడనుకోండి ఇబ్బంది లేదు, స్త్రీ ఇంట్లో ఉందనుకోండి ఇబ్బంది లేదు,
పురుషుడు ఇంట్లో ఉన్నాడనుకోండి ఇబ్బంది లేదు. స్త్రీ రిజర్వేషన్ ఫామ్ పట్టుకుని రైల్వే కౌంటర్కి వెళ్ళింది అనుకోండి ఇబ్బంది లేదు. పురుషుడు రైల్వే రిజర్వేషన్ ఫామ్ పట్టుకుని రిజర్వేషన్ కౌంటర్కి వెళ్ళాడు అనుకోండి ఇబ్బంది లేదు. నపుంసకుడు రిజర్వేషన్ కౌంటర్ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళినా ఇబ్బంది, ఎక్కడికి వెళ్ళినా ప్రశ్న, ఎక్కడికి వెళ్ళినా ఇబ్బంది. నపుంసకుడు నువ్వు క్లీబహ అన్నాడు, నువ్వు క్లైబ్యం, నువ్వు నపుంసకుడు అయ్యావు, ఇవాళ నువ్వు మగవాడివి, పురుషుడివి, క్షత్రియుడివి, సిగ్గులేదు ఇలా మాట్లాడడానికి. ఒక ఆచార్యుడు, ఒక గురువు ధర్మమునందు మళ్ళీ శిష్యుణ్ణి నిలబెట్టడానికి, మళ్ళీ పూనిక కల్పించడానికి గురువు మాట్లాడడం అంటే అలాగే ఉంటుంది. దాని అస్తమానం గడ్డం పట్టుకుబతి మాలరు గురువుగారు. గురువుగారు మాట్లాడవలసి వస్తే, అజ్ఞానంలోంచి పైకెత్తవలసి వస్తే, మూఠా జహీహి ధనాగమ తృష్ణ కురు సద్బుద్ధిం మనసి వితృష్ణ ఎల్లభసే నిజ కర్మోపాత్తం వితంతేన వినోదయ చిత్తం అన్నారు జగద్గురు శంకరభగవత్పాదులు. కాబట్టి జగద్గురు అయినటువంటి కృష్ణ పరమాత్మ మాట్లాడుతున్నారు కురుక్షేత్రంలో, అర్జునుడి కొరకు కాదు. తర్వాతి కాలంలో, తర్వాత యుగాలలో, తర్వాత దేశకాలముల యందు వచ్చేటటువంటి సమస్త మనుష్య జాతి ధర్మమునందు వైక్లభ్యమును పొందితే భగవద్గీతయే శరణ్యం. మళ్ళీ ధర్మమును ఊంచుకోవడానికి ఏ ఆశ్రమంలో ఉన్న వాళ్ళ ధర్మమైనా సరే వాళ్ళు పట్టుకోవాలి అంటే, ఒక్కొక్క ఆశ్రమానికి ఒక్కొక్క ధర్మం ఉంటుంది. బ్రహ్మచారి ధర్మం బ్రహ్మచారిది, గృహస్థు ధర్మం గృహస్థుది, వానప్రస్థు ధర్మం వానప్రస్థుది, సన్యాసి ధర్మం సన్యాసిది. తప్ప సన్యాసి ధర్మాన్ని గృహస్థు పట్టుకోకూడదు, వానప్రస్థు ధర్మాన్ని బ్రహ్మచారి పట్టుకోకూడదు, బ్రహ్మచారి ధర్మాన్ని గృహస్థు పట్టుకోకూడదు. ఎవడి ధర్మాన్ని వాడు పట్టుకోవాలి, ఒకటి ధర్మాన్ని ఒకటి పట్టుకుంటే పాడైపోతాడు. బ్రహ్మచారి తలకాయ దూకోకూడదు, గృహస్థు తలకాయ దూకోవాలి. బ్రహ్మచారి తాంబూలం వేసుకోకూడదు, గృహస్థు తాంబూలం వేసుకోవచ్చు. గృహస్థు రేపటి కొరకు దాచుకోవచ్చు. సన్యాసికి ఈ పూట అన్నం దొరికితే మళ్ళీ సాయంకాలం అన్నం కోసం దాచుకోవడానికి వీల్లేదు సన్యాసి. గృహస్థు బయట వర్షం పడుతుంటే ఇంట్లో పొయ్యి మీద అన్నం వండుకోవచ్చు. సన్యాసి ఎట్టి పరిస్థితుల్లో అగ్నిహోత్రం మీద ఏది వండుకు తినకూడదు. అగ్నిని ముట్టుకోడు కాబట్టి చివరి శరీరాన్ని కూడా అగ్నిలో వ్రేల్చరు, భూమిలో పాతిపెట్టేస్తారు. ఎవరి ధర్మం వారిది. బట్ట మార్చుకున్నది ధర్మం కాదు, లోపల మనసు మార్చుకుని పట్టుకున్నది ధర్మం. లోపలి మార్పు రాకుండా పైకి తెచ్చుకున్నటువంటి మార్పులు డాంబికాలు, ఆడంబరాలు. ఇది తెగేసి చెప్పేస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఎవరు ఏది పట్టుకోవాలో అదే పట్టుకోవాలి. గృహస్థాశ్రమంలో ఉన్నవాడు కాషాయం కట్టుకోకూడదు. కాషాయం కట్టుకున్నా, కాషాయం వేసుకున్నవాడు సర్వాన్ని పరిత్యజించేశాడని గుర్తు. అన్నీ విడిచిపెట్టేస్తే కాషాయం వేసుకోవాలి. విడిచిపెట్టకుండా కాషాయం వేసుకుని తిరగకూడదు. తెల్లటి బట్ట మాత్రమే కట్టుకోమని వేదంలో పటలపన్నం చెప్తోంది. గృహస్థుకి తెల్లటి వస్త్రం వినా కాషాయాన్ని ఇంట్లో తెచ్చిపెట్టుకునే అధికారం కూడా లేదు. ఒక్క సన్యాసికి మాత్రమే నిర్దేశింపబడిన రంగు కాషాయం. ధర్మం ధర్మమే, నేను చెప్తే ధర్మం కాదు, వేదం చెప్తే ధర్మం. వేదం ఏం చెప్పిందో అది ధర్మం. అది కాదని మీరు ప్రవర్తిస్తే మీరు వేదాన్ని తిరస్కరించిన వారు అవుతారు, ధర్మమునందు మీరు వైక్లభ్యమును పొందిన వారు అవుతారు. తప్పించి నాకు ఇది బాగుందండి, నువ్వు చేయడానికి వీల్లేదు, నీకు ఏది వేదం చెప్పిందో అది మాత్రమే నువ్వు చేయవలసి ఉంటుంది. ఆ వేదం చెప్పిన దాన్ని ధైర్యంగా చెప్పిన వాడెవడో వాడే గురువు. గురువుకున్న ఒకే ఒక ఆస్తి ధైర్యం. తప్ప తానే భయపడిపోయిన వాడు ధర్మాన్ని చెప్పడానికి ఏం పనికొస్తాడు. కాబట్టి నిర్భయంగా చెప్పగలిగిన వాడే గురువు. కాబట్టి జగద్గురువు అయినటువంటి కృష్ణ పరమాత్మకు భయం ఎక్కడుంటుంది? ఆయన నిర్భయస్థుడు. కాబట్టి మహానుభావుడై నువ్వు అటువంటి నపుంసకత్వాన్ని పొందకు. పురుషుడివి, పురుషుడిగా నిలబడు. ఏ పని చెయ్యాలో ఆ పని చేయడానికి సిద్ధపడు. యుద్ధాన్ని చేయవయా? ఏమిటిది, చంపేస్తాను చంపేస్తానంటున్నావే. నేను చంపేస్తాను, నేను చంపేస్తే వాళ్ళందరూ చచ్చిపోతున్నారంటున్నావు కదా. నేను నీకు ఒక్క మాట చెప్పేస్తాను, బాగా జ్ఞాపకం పెట్టుకో. అప్పుడు కాదండి, అప్పటి నుంచి ఎప్పటికీ ఇది చెప్పినంత మాత్రాన నాకు మొహం పోయింది అనుకుంటున్నారా? నాకు బాగా పట్టుకుని ఉన్నదే మొహం. అది పోవడానికే నేను చేసుకునే ప్రయత్నం. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి దేహిస్తత్యనుముచ్యతే ధీరస్తత్రనుముచ్యతే. నాయన బాగా విను అర్జున, లోకంలో దేహినోస్మిన్ యథా దేహే, దేహి అనొకడు ఉంటాడు, దేహము అనొకటి ఉంటుంది. ఇప్పుడు నా శరీరం ఉంది, నా శరీరము ఈ వస్త్రాన్ని కట్టుకుంది. ఈ వస్త్రము నేను కాదు, అజ్ఞానము చేత నేనేమంటూ ఉంటానంటే ఇది చూపించి ఇది నేనంటూ ఉంటాను. కానీ యథార్థమునకు ఇది కూడా నేను కాదు,
దీని లోపల ఉన్నాను నేను, అసలు నేను లోపల ఉన్నాను. ఆ నేను నేనన్నది ఏదుందో అదే అందరూ ఇలా చూపించినప్పుడు అంటారు. ఇలా చూపించినప్పుడు అందరూ చెయ్యిటి తిరిగితే అనేది నేను. నేను ఇక్కడ కూర్చుని నేను అన్నప్పుడు ఇలా చూపిస్తాను. మీరు ఎవరు నేనన్నా అలా తప్ప ఇంకోలా అనడానికి ఉండదు. అందరూ ఏమంటారంటే నేనన్నప్పుడు ఇలాగే చూపించుకుంటారు. నువ్వన్నప్పుడు నీకు నేను ఇలా అన్నారు, నేను మిమ్మల్ని చూపిస్తే నేనన్న ఇలా చూపించి నువ్వు అంటాను. అక్కడుంది అజ్ఞానం. మరి అందులో ఉన్న నేను, ఇందులో ఉన్న నేను ఒకటే. అందులో ఉన్న నేను కాకలుంది, ఇందులో ఉన్న నేను కాకలుంది. అందులో ఉన్న నేనుకి దాహం ఉంది, ఇందులో ఉన్న నేనుకి దాహం ఉంది. ఇందులో ఉన్న నేనుకి బడలికుంది, అందులో ఉన్న నేనుకు బడలికుంది. అందులో ఉన్న నేనుకి వృద్ధాప్యం ఉంది, ఇందులో ఉన్నటువంటి నేనుకి వృద్ధాప్యం అంటే పై శరీరానికి ఉంది. లోపల ఉన్నటువంటి నేను మాత్రం ఎప్పుడు అలా సాక్షిగా ఉంటుంది. ఇవన్నింటినీ శరీరం పొందుతుంటే ఆ లోపల ఉన్న నేను దీనికి ఆకలేస్తోందని అందులోనూ తిని తృప్తి పొందుతోంది. ఇక్కడ లోపల ఉన్న నేను దీనికి ఆకలేస్తోందని ఇందులో ఏదైనా వేస్తే తృప్తి పొందుతోంది. ఇందులో ఉన్న నేను ఎలా తృప్తి పొందుతుందో ఆకలేసినప్పుడు అందులో ఉన్న నేను కూడా అలాగే తృప్తి పొందుతుంది. కాబట్టి నేను అన్నప్పుడు నాలో ఏదుందో అదే అందులోనూ ఉంది తప్ప ఇంకోటి లేదు. ఉన్నది ఆ పదార్థమే, ఆ పదార్థమే నేనన్నప్పుడుంది, ఆ పదార్థమే నువ్వన్నప్పుడుంది. కానీ అజ్ఞానమంతా ఎక్కడొచ్చేస్తోందంటే మధ్యలోకి నువ్వన్నప్పుడు వేరైపోతావు. వాడేమైపోయినా పర్వాలేదు, నేను బాగుంటే బాగుండంటున్నాడు కాదు. ఇందులో ఉన్నవాడికి దీనిలో ఆకలేసినప్పుడు, దీంట్లో పదార్థం పడేసినప్పుడు ఇది ఎలా తృప్తి పొందుతుందో, నాలో నేను అనబడేటటువంటిది ఎలా సంతోషిస్తుందో, ఆ నేనే అందులో కూడా ఉంది, ఆ నేను కూడా అలాగే సంతోషిస్తుంది. అందులో ఆకలేసినప్పుడు పడేస్తే పాపం అది కూడా ఖాళీగా ఉంది, అది కూడా అన్నం లేక ఏడుస్తోంది. అందులో కూడా ఇంత పడేస్తే అందులో నేను సంతోషిస్తుంది, ఇందులో నేను సంతోషిస్తుంది. ఆ నేనుకి ఈ నేనుకి తేడా లేదుగా, ఒకటే నేను. కాబట్టి ఉన్నది ఆ నేనే, సమస్తమంతా ఆ నేనే ఉన్నాను. బట్టలు మారే అంతే, బట్టలు ఏవి కట్టుకుంటే ఏమిటంటే లోపలి నేను ఒక్కటే ఉన్నది. కాబట్టి దేహినోస్మిన్ యథా దేహే, దేహి లోపల ఉన్నవాడు ఈ దేహమును తొడుక్కుంటున్నాడు. తొడుక్కున్నది దేహమైంది ఎందుకని? ఇది ఉండేది కాదు, దాని పేరే దేహము. దేహము అంటే కాలిపోతుంది. దహింపబడేది ఏదో దానికి దేహమని పేరు. ఏ దేహమైనా కానివ్వండి, నేను తొడుక్కున్న ప్రతి దేహము కాలిపోవలసిందే. ఎన్ని దేహములను మీరు లోకంలో చూస్తున్నారో అన్ని దేహములు చిట్ట చివరికి కాల్చబడతాయి. నేను తొడుక్కున్న ఈ దేహమైనా, మీ అందరూ తొడుక్కున్న దేహములైనా, కొంతమంది ముందు కొంతమంది వెనక, అంతే తేడా. తప్ప అన్ని శరీరములు అన్ని దేహములు కాలిపోవలసిందే. కానీ అర్జున, వచ్చిన పెద్ద సమస్య అంతా ఎక్కడుందో తెలుసా? మూడింటిలో అనుభవాన్ని పొందుతున్నాడు మనిషి. కౌమారం యవ్వనం జరా, మనిషి బాల్యమునందు ఉంటాడు. అంతకుముందు అవస్థ అసలు జ్ఞాపకంలో ఉండదు, బాల్యం నుంచి జ్ఞాపకం ఉంటుంది. సాధారణంగా లోకంలో 3 సంవత్సరముల వయస్సు వచ్చే లోపల తన పరిస్థితి తనకి జ్ఞాపకం ఉండదు. 3 ఏళ్ల వయస్సుకు ముందు నేను ఎలా ఉండేవాడిని నేను ఆలోచించాననుకోండి, బుర్ర బద్దలు కొట్టుకున్నా జ్ఞాపకానికి రాదు. కానీ అప్పుడు నేనుంది. కానీ తర్వాత బాల్యం వచ్చింది ఈ శరీరానికి. ఈ శరీరం బాల్యంలో ఉన్నప్పుడు సాయంకాలం అయితే ఇలా ఉపన్యాసాలు ఏం చెప్పారు కాదు. ఇది సాయంకాలం అయ్యేటప్పటికీ ఎవరో ఇద్దరు వ్యక్తుల్ని వెతుక్కుని ఆ ఇద్దరితో పంటలు వేసుకుని ఆ ఇద్దరూ పరిగెడితే వాళ్ళని ముట్టుకునేది, ఆడుకుంటుండేది, వాళ్ళ వెనక తిరుగుతూ ఉండేది, లేకపోతే ఏదో పుస్తకం చదువుకోవడం. అమ్మ చద్యన్నం పెడితే చక్క పొద్దున్నే చద్యన్నం తినేయడం, అమ్మ పడుకోమంటే పడుకోవడం, మేస్టార్ కొడితే చేపట్టడం, మేస్టార్ చదువుకోమంటే చదువుకోవడం. బాల్యంలో ఈ శరీరం ఉన్నప్పుడు నేను బాలుడను, నేను విద్యార్థిని, నేను చదువుకుంటున్నాను, నేను ఇంకా చిన్న వయస్సు, నాకు 8 ఏళ్ళు, నాకు 10 ఏళ్ళు, నేను పురుషుడను, నేను బాలుడను, నేను ఫలానా వారి కొడుకుని తెలుస్తుంది. ఇదే దేహం మారిపోయింది, వెనక్కి వెళ్ళదు. మీరు బాగా గుర్తుపట్టాలి, నేను ఇవన్నీ అంగీకరిస్తోంది. ఇవి అంగీకరించడంలో నేను అభ్యంతరం లేదు. నేను అంటే లోపల ఉన్న సాక్షి, నేను తెలుసుకుంటున్నాను. నేను యవ్వనంలో ఉన్నాను,
ఒకప్పుడు నాకు 25 ఏళ్ళు 26 ఏళ్ళు ఉన్నప్పుడు మా అమ్మగారు నాకు పెళ్లి చేస్తానంటే అవును నేను యవ్వనంలో ఉన్నాను పెళ్లి చేసుకోవాలి అంగీకరించాను అనురూపయైనటువంటి ఒక స్త్రీ కొరకు అన్వేషణ చేశాను ఆమెని నా భార్యగా అంగీకరించాను ఇప్పుడు యవ్వనంలో ఉండి నాకు మంచి ఒంట్లో ఓపిక ఉంది అని ఎవరో పెద్ద ఆయన నిచ్చెనెక్కబోతుంటే మీరేం ఎక్కుతారని నిచ్చెన బలేవారే మీరు కింద ఉండండి గబుకుని కాలు జారిందంటే ఇబ్బంది అని నేను ఎక్కాను ఆయన నన్ను అనలేదు ఏమయ్యా మరి మీ కాలు జారితే అనలేదు ఆయన ఎందుకో తెలుసా కాలు జారి కింద పడ్డా నాకేమవుతుంది ఇంకా ఎందుకంటే యవ్వనంలో ఉన్నాను బలం ఉంది కాబట్టి నేను ఎక్కగలను నిచ్చెన ఆయన కూడా ఊరుకున్నాడు నాకు బలం ఉన్నది నేను ఉపవాసం చేస్తే ఇబ్బంది రాలేదు తెల్లవారుజామున 3 గంటలకు పూజ కూర్చొని మధ్యాహ్నం 11 గంటలకు పూజలోంచి పైకి లేచినా అంతసేపు వాసం పెట్టేసుకున్న వాడిని వేసుకున్నట్టే కూర్చుండిపోయినా నాకు వచ్చిన అభ్యంతరం ఏమీ లేదు నేను యవ్వనంలో ఉన్నాను తెలుసుకుంది నేను తెలుసుకున్నప్పుడు కూడా నేను అంటే ఈ శరీరము యవ్వనములో ఉన్నది దాటాను యవ్వనాన్ని నాకు మనవలు పుట్టే వయసు వచ్చింది నాకు మనవరాలో మనవడో పుడితే బాగుండు నేను తాతనవుతున్నాను నేను తాత కాబోతున్నాను నాకు 50 ఏళ్ళు దాటిపోయాయి ఇంకొక 9 ఏళ్ళు దాటిపోతే నాకు షష్ఠి పూర్తయిపోతుంది నేను పుట్టిన సంవత్సరాన్ని నేను చూసేస్తాను నా జుట్టు తెల్లబడిపోతోంది నా చర్మం పూర్వం ఎంత గట్టిగా ఇలా ముడత లేకుండా ఉండేదో ఇప్పుడు అలా ఉండట్లేదు నా చర్మం ముడతలు పడడం ప్రారంభం చేసింది నేను పూర్వం ఏది తిన్నా జీర్ణమయ్యేది ఇప్పుడు ఈ శరీరం అలా జీర్ణం చెయ్యలేకపోతోంది నేను పూర్వం ఎక్కువ తిన్నా నిద్రపోయి లేస్తే మళ్ళీ ఆకలిసేది ఇప్పుడు ఈ శరీరంలోకి బాగుంది కదా అని పదార్థం ఎక్కువ పారేస్తే రెండో రోజు డాక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకోవాల్సి వస్తోంది ఈ శరీరం మార్పు చెందుతోంది ఇది వార్ధక్యంలోకి వెడుతోంది ఇప్పుడు ఈ శరీరాన్ని కళ్ళని కళ్ళజోడు తీసేసి అక్కడ పెట్టేసి చదువుకో అని పుస్తకం ఇస్తే చదవలేదు ఈ కళ్ళు చూడలేవు దీనికి కళ్ళజోడు ఎప్పుడూ ఉండాలి కళ్ళజోడు ఇలా పెట్టుకుంటేనే చూడగలదు అందుకని ఆఖరికి నేను రైల్వే అప్పర్ బెర్త్ మీద పడుకున్నా పక్కన ఓ చిన్న పాకెట్ లాంటిది ఉండాలి కళ్ళజోడు మాత్రం దానికి తగల్చుకుని పడుకోవాలి పరుసు అవి దాచుకోవచ్చు కళ్ళజోడు దాచుకోవడానికి లేదు దానికి తగల్చుకుని ఉండాలి ఆఖరికి నేను మెడలో వేసుకున్న రుద్రాక్షలు తీసి తలగడా కింద పెట్టుకుని బెర్త్ మీద పడుకున్నవి స్టేషన్ వచ్చేసిందన్న కంగారులోనైనా లేచి మర్చిపోయి దిగిపోతానేమో కానీ కళ్ళజోడు మాత్రం మర్చిపోను శరీరంలో అంతర్భాగం అయిపోయింది అది ఎందుకని ఆ కళ్ళజోడు లేకపోతే అసలు ఏమీ కనపడదు కాబట్టి ఇప్పుడు కళ్ళజోడు లేకుండా నా శరీరము ఏమీ చూడలేదు నా కళ్ళు చూడలేవు పూర్వం ఇలా వింటే అలా వినపడేది ఇప్పుడు ఎందుకో వినికిడి శక్తి తగ్గుతోంది కాబట్టి ఈ శరీరమునందు మార్పు వచ్చేస్తోంది ఇది వార్ధక్యమును పొందేస్తోంది ఇది లొంగిపోతోంది సంధిబంధములు విడుతున్నాయి ఇక్కడ వరకు అంగీకరిస్తున్నాం ఎలా అంగీకరిస్తున్నాం లోపల ఉన్నటువంటి నేను ఏది ఉన్నదో అది మార్పు లేకుండా ఉంటుంది అది మార్పు లేకపోతే కదండి మారేదానికి గ్రహించడం అదే మారిపోయింది అనుకోండి ఇంకదేం గ్రహిస్తుంది వెళ్ళిపోతున్నటువంటి రైలుని ఆ రైలు యొక్క వేగాన్ని ఎప్పుడు తెలుసుకోగలం నిలబడిన రైల్లో మనం కూర్చుంటే మనం వెళుతున్న రైలు వేగంగా వెళ్ళిపోతుంటే అవతల రైలు వేగంగా వెళ్ళిపోతే ఆ రైలే అంత వేగంగా వెళ్ళింది అనుకుంటాం ఆ రైలు కాదంత వేగంగా వెళ్ళింది మనము అంత వేగంగా వెళ్ళిపోతున్నాం అది అంత వేగంగా వెళ్ళింది ఈ వేగం ఆ వేగం కలిపి అంత తొందరగా వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది మనము అంత తొందరగా ముందుకు వెళ్ళిపోయాం కాబట్టి అది భ్రాంతి అలా కాకుండా ఏది మారదో అది మాత్రం లోపల ఉంది నేను ఉండి దీని మార్పులన్నిటినీ తెలుసుకుంటోంది మీ స్టేటస్ ఏమిటని అడిగారు అనుకోండి చైల్డ్ అని రాసింది ఒకప్పుడు చెప్పింది లోపల నుంచి ఐఎమ్ స్టిల్ ఎ చైల్డ్ నేను ఇంకా పిల్లాన్ని కాబట్టి చైల్డ్ అని రాయి అంది ప్యాంటు వేసుకోకూడదు నిక్కరు వేసుకో అని చెప్పింది నిక్కరు వేసుకున్నాను హాఫ్ టికెట్ అడుగు హాఫ్ టికెట్ అడిగాను నేను రైల్లో కూర్చుంటే సీటు కావాలనుకుంది అనుకోండి ఒక తల్లి వచ్చి బాబు నా ఒళ్ళో కూర్చుందో కానీ దానా అన్నా అని చెప్పి ఆవిడ కూర్చోపెట్టుకుని కూర్చుని నన్ను ఆ తల్లి తన ఒళ్ళో కూర్చోపెట్టుకుంది తన బిడ్డను ఎలా కూర్చోబెట్టుకుందో అలా కూర్చోబెట్టుకుంది నాకు 18 ఏళ్లు దాటాయి నేను యవ్వనంలో ఉన్నాను ఇప్పుడు నా ధర్మం ఎలా మారిపోయింది ఇప్పుడు నేను యవ్వనంలో ఉన్నాను ఫుల్ టికెట్ ఇమ్మని అడుగుతాను నేను చిన్నపిల్లాడప్పుడు నేను ఇలాగే ఎవరో ఒక ఆవిడ కూర్చోబెట్టుకుంటే ఒళ్ళో కూర్చున్నానండి అంటానా అనను అమ్మ మీరు కూర్చోండి నాకు ఒంట్లో ఓపిక ఉంది పర్వాలేదు తల్లి మీరు కూర్చోండి నేను నించుంటాను నిలబడగలనమ్మా నాకు ఓపిక ఉందమ్మా అంటాను అప్పుడు ఆ శక్తి ఉంది ఇప్పుడు నేను
బాబూ ఎక్కువసేపు నిలబడలేనయా, మోకాలు నిప్పుంది, నాన్న చిన్నవాడివి కదా, నువ్వు నిలబడి నాకు కొంచెం చోటు ఇవ్వగలవా అని బ్రతిమాలుకుంటాను. ఎందుకని ఇప్పుడు నేను వృద్ధుడనైపోయాను తెలుసుకుంటోంది. ఏమయ్యా వయసు ఎంత వేస్తావో, సీనియర్ సిటిజన్ నాకు టికెట్ కన్సెషన్ ఉందంటుంది. అంటే నేను సీనియర్ సిటిజన్ అయిపోయాను, వృద్ధుడిని అయిపోయాను తెలుసుకుంటోంది. తెలుసుకుంటున్నదేదో దానికి మార్పు లేదు, ఏది తెలియబడుతోందో దానికి మార్పు ఉంది. మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే మీ అసలు నేను మీకు దొరికిపోతుంది. దీనికి ఇక్కడ నిప్పెడుతోంది అనుకోండి, ఏమిటో ఇక్కడ నిప్పెడుతోందండి అంటాడు. నిప్పి దేనికొచ్చిందో ఆ నిప్పిని తెలుసుకుంటున్న దానికి నిప్పి లేదు, అందుకే దీనికి నిప్పెడుతోందని తెలుసుకుంటోంది. ఈ కన్ను నేను కాదు, అందుకే ఈ కంట్లో కుంకుడు పులుసు పడితే ఈ కన్ను చూడలేకపోతోందని చూస్తోంది. అది చూడలేని దాన్ని చూస్తోంది కన్ను, లోపల ఉన్న నేను తప్ప కన్నే నేననుకోండి, కన్ను చూడలేకపోతే ఇంక కన్ను చూడలేకపోతోందని నేను ఎక్కడ చూస్తాను? కన్ను చూడలేకపోతోందని చూస్తున్నవాణ్ణి నేను, ఈ శరీరమునకు నిప్పి పెడుతోందని తెలుసుకుంటున్నవాణ్ణి నేను, ఈ శరీరము బాల్యమునందున్నది అని తెలుసుకున్నవాడను నేను, ఈ శరీరము యవ్వనములోకి వెళ్ళింది అని తెలుసుకున్నవాడను నేను. మార్పు లేదు, బాల్యమునందు మార్పు లేదా? నేను అలాగే ఉంది, యవ్వనంలోకి శరీరం వచ్చింది, నేను ఎందు మార్పు లేదు, శరీరం మారింది. శరీరము వార్ధక్యంలోకి వెళ్ళింది, నేను ఎందు మార్పు లేదు, ఇది వార్ధక్యంలోకి వెళ్ళిందని తెలుస్తుంది. నీకు తెలియంది ఒక్కటే ఉంది, అందుకనే భయపడుతున్నావు అన్నారు కృష్ణ పరమాత్మ. ఏది నీకు తెలియదో తెలుసా? ఇది పడిపోతుంది. నీ భయం అంతా ఏమిటంటే ఇది పడిపోయినా నీవు ఎవరి మీద అత్యంత అభిమానం పెట్టుకున్నావో వాళ్ళ శరీరం పడిపోయినా ఇక వాళ్ళుండరు, ఇది పడిపోతే నువ్వు ఉండవు అని నువ్వు అనుకుంటున్నావు. బాల్యంలో ఉన్న నీ శరీరం యవ్వనంలోకి వెడితే లోపల ఉన్న నేను లేకుండా పోయిందా? ఉందిగా. యవ్వనంలో ఉన్న నీ శరీరం వార్ధక్యాన్ని పొందితే లోపల ఉన్న నేను లేకుండా పోయిందా? ఉందిగా. వార్ధక్యంలో ఉన్న శరీరం పడిపోతే లోపల ఉన్న నేను లేకుండా పోతుందని ఎందుకు అనుకుంటున్నావు? ఉంటుంది. మరి ఉంటే అప్పుడు దానికి శరీరం? తదా దేహాంతర ప్రాప్తి, మళ్ళీ ఇంకో శరీరాన్ని పొందుతుంది. అలా ఎందుకు పొందడం? ఈ ఇందులోనే ఎందుకు ఉండిపోకూడదు అంటే దానికి ఒక లక్షణం ఉంది, బాగా జీర్ణమైపోయినటువంటి దాన్ని దానిలో తాను ఉండదు. ఇది ఆ జీవుడికి ఉన్న లక్షణం అండి. అందుకే ఇల్లు కప్పంతా కన్నాలు పడిపోయింది అనుకోండి, పాడు పడిపోయింది అనుకోండి ఇల్లు, అబ్బే ఇందులో ఉండలేమండి అని వెళ్ళిపోతాడు. పెంకులన్నీ రాలిపోయి అంతా కన్నాలు పడిపోయి వర్షం పడిపోయి సూర్యకిరణాలు పడిపోతున్నాయి అనుకోండి, ఇల్లు పాడైపోయిందండి, శిథిల గృహం అయిపోయింది, ఇందులో నేను ఉండనని ఆ ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతాడు. ఏదో నాలుగు గోడలు ఉన్నాయి కదండి, ఓ నాలుగు దొంగలు ఉన్నాయిగా, అందులో ఉంటానంటాడా? అన్నాడు. సూర్యుడు చంద్రుడు ఇద్దరు కిరణములు లోపల పడితే తానుండకుండా బయటికి వెళ్ళిపోతున్నాడు. వాన ఎండ లోపలికి వస్తే నేను ఉండనంటున్నాడు. ఇది కూడా జీర్ణమైపోయి జర్జరీభూతమైపోతే ఇక తాను తినలేక, ఇక తాను త్రాగలేక, తను తిన్నది తనకి జీర్ణము కాక, తను తిన్నది నేనుగా మారక, మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఆ మాట. నేను నీళ్లు తాగితే తాగిన నీళ్లు నేనైపోతాయి, నేను అన్నం తింటే నేను తిన్న అన్నం నేనుగా మారిపోతుంది, నేను ఏది చదువుకున్నానో అది నేనుగా మారిపోతుంది. వార్ధక్యమునంత ఏమైపోతుందో తెలుసా అండి? వీటన్నింటినీ కూడా స్థూల శరీరం తిరస్కరిస్తుంది. తాను ఇంతకుముందు ఏది తెలుసుకుందో దాన్ని స్ఫురణలోకి తేదు. ఇప్పుడు నేను ఇలా ప్రసంగం చేస్తున్నాను, ఇంకో 30 ఏళ్ల తర్వాత ఈశ్వరుడు నాకు ఆయుర్దాయం ఇస్తే నేను వచ్చి ఇలా కూర్చున్నాను అనుకోండి, నేను ఇంత క్రమంలో ఉపన్యాసం చెప్పగలనని నమ్మకం ఏమి ఉండదు, ఆ స్ఫురణ ఉండదు, ఆ జ్ఞాపక శక్తి ఉండదు, క్షీణించిపోతుంది. అప్పుడు ఇలా తాళం చెవులు తీసి ఇలా పక్కనెట్టాను అనుకోండి, తాళాలు ఎక్కడెట్టాను, తాళాలు ఎక్కడెట్టాను, తాళాలు ఎక్కడెట్టాను అని వెతుక్కుంటాడు. మనవడు వచ్చి అంటారు, తాతగారు తాళాలు అక్కడే ఉన్నాయి కదా తాతగారు అంటాడు. పరాకు వచ్చేసిందిరా అంటే తాళం వేశాననుకుంటాడు, వెళ్ళిపోతాడు. తాతగారు తాతగారు తాళం వేయలేదంటారు, చూసావా ఎంత ఇబ్బంది వచ్చిందో, పరాకు ఎక్కడో పెట్టేశానరా అంటాడు. పరాకు వచ్చేస్తుందని బెంగోకి వచ్చేస్తుంది, అదో భయం వచ్చేస్తుంది. కాబట్టి జీర్ణమైపోతుంటే శరీరం, అందులో ఇక జీవుడు ఉండడు. దేహము కాలిపోవడానికి యోగ్యతని పొందేస్తోంది అనుకోండి, తను ముందే ఖాళీ చేసేస్తాడు. ఇది మీకు అందుకే ఈ జీవ లక్షణమే పక్షి దగ్గర ప్రారంభం అవుతుంది. అందుకే సంసారంలో ఉపాధి మనుష్య ఉపాధికి దగ్గరగా ఉంటుంది పక్షి. అందుకే గూడు కట్టుకోవడం, గూడు పాడైపోతే ఎగిరిపోవడం ఇవన్నీ చేస్తూ ఉంటుంది.
మనం చూడండి, ఇల్లు శిథిలమైపోయింది అనుకోండి, ఇక కాపరం ఉండం, విడిచిపెట్టి వెళ్ళిపోతాం. అలాగే అర్జున, ఈ శరీరము జీర్ణమైపోయినా, ఈ శరీరము జీర్ణము కాకపోయినా, ఇక వాసయోగ్యము కాకుండా పోయినా. వాసయోగ్యము కాకుండా ఎప్పుడు పోతుందో తెలుసా అండి? ఇల్లంతా ఉంది, చక్కగా ఉంది, తుఫానుకి కప్పొక్కటి ఎగిరిపోయింది, ఉంటారే? హే, ఉండరు, వెళ్ళిపోతారు ఇంట్లోంచి. ఇల్లంతా ఉంది, పైకప్పులో నల్లత్రాచు దూరింది పెంకుటింట్లో. ఆ ఇంట్లో మీరు పడుకుంటారా? పగయగలిగేని పామున్న ఇంటిలో ఉన్న ఎట్లాగాక ఎట్టులుండు అంటారు నన్నయ్య గారు భారతంలో. ఇంకా ఇంట్లో మీరు కాపురం చేయరు, మీరు నిద్రపోగానే పాము ఎక్కడి నుంచి దూకుతుందో తెలియదు. ఈ శరీరమునందు అతి ముఖ్యమైనటువంటి వ్యవస్థని ఆపు చెయ్యగలిగినటువంటి స్థితి ప్రవేశించిన అకస్మాత్ కారణము చేత ఛిద్రమైన గూడు ఏదో పెడుతున్నాడు, జరగరానంత పెద్ద ప్రమాదం జరిగింది, శరీరము ఛిద్రమైంది, ప్రధానమైన అవయవం దెబ్బతినేసింది, ఏ గుండో దెబ్బతింది, ఇహ ఉండడు జీవుడు, బయటికి వెళ్ళిపోతాడు. మెదడు దెబ్బతినేసింది, బయటికి వెళ్ళిపోతాడు. మూత్రపిండాలు రెండు నలిగిపోయాయి, బయటికి వెళ్ళిపోతాడు. ఏవి ప్రధానమో అవి నలిగిపోతే ఇక జీవుడు దాని ఎందు ఉండడు, ఎందుకంటే ఇందులో ఉండి నేనేం చేయలేను, నిర్ణయానికి వస్తాడు, వచ్చి ఉత్క్రమణము బయటికి వెళ్ళిపోతాడు. కాబట్టి అలా వెళ్ళిపోవడం వరకు నువ్వు ఒప్పుకుంటున్నావు, అక్కడ వరకు నీకు తెలుస్తోంది. నీకు భయం ఎందుకు వచ్చిందో తెలుసా? బాల్యములోంచి యవ్వనంలోకి వెళితే భయపడలేదు, సంతోషపడ్డావు. యవ్వనంలోంచి వార్ధక్యంలోకి వెళ్ళావు, భయపడిపోలేదు, నేనున్నానుగా అన్నావు. ఆ తర్వాత దానికి భయం ఎందుకు పడిపోతున్నావో తెలుసా? అయ్య బాబోయ్, ఇది ఉండదని. ఇది ఉండదేమో కానీ అర్జున, దేహం ఉంటుంది, మళ్ళీ ఇంకో శరీరంలో గడిపోతావు. ఇది విడిచిపెట్టగానే మళ్ళీ ఇంకో శరీరం ఇస్తారు, అందులో గడతావు. తదా దేహాంతర ప్రాప్తి, అది నీకు తెలియదు కాబట్టి నీకు అనుభవంలో ఉన్నా గుర్తుండదు. అనుభవంలో ఉన్నా గుర్తుండని కారణం చేత, లేకపోతే కిందటి జన్మలో శరీరం విడిచిపెట్టి ఈ శరీరంలోకి వచ్చాను నేను, నేనేదో శరీరం విడిచిపెట్టకపోతే ఇందులోకి ఎలా వచ్చానండి? ఇందులోకి వచ్చానంటే ఒకటి విడిచిపెట్టి ఇందులోకి వచ్చాను, కానీ మరి విడిచిపెట్టింది ఎందుకు గుర్తులేదు? అది గుర్తుందనుకోండి, నాకు పెద్ద విషయం ఏముందండి? ఇందులో బాల్యం మారి యవనంలోకి వస్తే నేను లేనా? యవనం మారి వ్యర్థాక్యంలోకి వెడితే ఇందులో లేనా? దీన్ని విడిచిపెట్టినప్పుడు మళ్ళీ పెడతాను, గతంలో ఓసారి అది విడిచిపెట్టి ఇందులోకి వచ్చాను కదండి, ఇప్పుడంతే ఇది విడిచిపెట్టి మళ్ళీ ఇంకో దాంట్లో పెడతానంటాను, అది జ్ఞాపకం లేదు, అది నీకు స్ఫురణలో లేదు, అలా ఎందుకు మారావో నీకు గుర్తు లేదు అర్జున. తదా దేహాంతర ప్రాప్తి, కానీ శరీరం పొందుతావు. కాబట్టి ధీర, ధీరులైనటువంటి వారు, పండితులైన వారు, వేదాంతమును అవగాహన చేసుకున్నవారు, వేదాంతము అనుభవములోనికి తెచ్చుకున్నవారు దాని ఎందు నముహ్యతి, మోహమును పొందరు, భయాన్ని పొందరు. ఆఫ్టర్ ఆల్, ఇది బాల్యంలో ఉన్నప్పుడు భయపడ్డానా? యవనంలో ఉంటే భయపడ్డానా? వార్ధక్యంలో ఉంటే భయపడ్డానా? ఉన్నాను కదా అన్నాను, అప్పుడు ఉంటాను, ఇది విడిచిపెట్టినా ఇంకో దేహంలో ఉంటాను, కాబట్టి ఏమిటి భయం నాకు? కాబట్టి ఇది పడిపోతుంది, నాకేం భయం లేదు. పడిపోతే పడిపోనివయా, ఇది తనంత తాను పండై పడిపోతే ఇందులోంచి ఇంకో దాంట్లో కడతాను, ఇంకో శరీరంలో కడతాను, బాల్యం నుంచి యవ్వనంలోకి, యవ్వనంలోంచి వార్ధక్యంలోకి వెళ్ళినందు. కాబట్టి ఇంకా ఏడవడం ఎందుకు? దేనికి బాధపడిపోతున్నావు? దేనికి ఏడుస్తున్నావు? శరీరాలు పడిపోతాయి, శరీరాలు పడిపోతాయి, నేను చంపేస్తాను అంటాయండి. నువ్వు చంపేస్తే అయిపోతుంది అనుకుంటున్నావు, వాడు ఇంకో శరీరంలోకి వెళ్ళిపోతాడు అంతే. నువ్వు చంపకుండా ఉంటే వాడు ఉండిపోతాడు అనుకుంటున్నావా? జర్జరీభూతం అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాడు. మరి నీ కర్తృత్వం ఏంటి? నీ కర్తవ్యం నీది, నీ ధర్మం నీది, నువ్వేం చేయాలో తెలుసా? ధర్మాన్ని నిలబెట్టడానికి ఇప్పుడు ఈ శరీరములను నువ్వు సంహరించాలి. నువ్వు కేవలము నిమిత్తం, అసలు చంపేవాడు ఈశ్వరుడు, వాడు అక్కడ ఉన్నాడు. ఇవన్నీ ఎవడు నడుపుతున్నాడో వాడు అవన్నీ చేసేది. ఇది తెలియక ధీరుడవు కాక మోహాన్ని పొందుతున్నావయా అని. ఇందులో ఒక గొప్ప రహస్యం ఒకటి ఉంది. ఏమండి, బాల్యంలోంచి యవనంలోకి వెళ్ళినప్పుడు నాకు తెలిసిందియా ఇదే మారింది బాల్యంలోంచి యవనంలోకి వచ్చిందని? యవ్వనంలోంచి వార్ధక్యానికి వెళ్ళినప్పుడు నాకు తెలిసిందిగా ఇది ముసలితనాన్ని పొందిందని? మరి గత శరీరంలోంచి ఈ శరీరంలోకి వచ్చిందన్న విషయాన్ని గుర్తు లేకుండా ఎందుకు చేశాడు ఈశ్వరుడు? గతంలో నేను ఒక శరీరంలో ఉన్నాను, అదిగో ఆ శరీరం అప్పుడు అక్కడ పడిపోయింది, ఆ తర్వాత నేను ఇందులోకి వచ్చానన్న విషయం గుర్తు లేకుండా ఎందుకు చేశాడు ఈశ్వరుడు? అది కూడా గుర్తుంటే బెంగ లేకుండా ఉండేది కదండి, అది ఎందుకు లేకుండా చేశాడు?